హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్ అలాగే కీర్తి రియల్టర్స్ ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే మన మొఘలరాజ్పురంలో శివాలయంకి అలాగే రావి చెట్టుకి మధ్యలో ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్లో అంటే డిఎల్సి టవర్స్లో దాసరి లింగయ్య కన్స్ట్రక్షన్స్లో ఉన్న త్రీ జీరో వన్ జీరో ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో వన్ జీరో ఫ్లాట్ ఒకటి సేల్కు ఉందండి అది ఎయిటీన్ థౌజండ్ రెంట్స్ వస్తాయి ఇది టూ బీహెచ్కే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మనం చూడబోతున్నాం సో ముందుగా మన ఛానల్కి ఇంక కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ అనేకంగా మీరు చూడగలటానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది దాసరీస్ లింగయ్య కన్స్ట్రక్షన్స్ అని మన అటు రావిచెట్టుకి ఇటు శివాలయానికి మధ్యలో ఉంటుందండి డిఎల్ డిఎల్సి టవర్స్ అని సో లింగయ్య ఎస్టేట్స్ అనమాట ఇది దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రాజెక్ట్లో త్రీ జీరో వన్ జీరో ఫ్లాట్ నెంబర్ ఆ కనపడేది రావి చెట్టు ఇటు పక్కన శివాలయం ఇటు మధ్యలో ఇలా ఉంటుంది ఇది మా బాగా ప్రైమ్ లొకేషన్లో ఉంది విజయవాడలో సో ఇది మొఘలరాజ్పురం శివాలయంకి రావి చెట్టు మధ్యలో యాక్చువల్గా ఇది సెల్లార్ అండి పార్కింగ్ ఏరియాలో సో ఒక గణేష్ అంటే వినాయక గుడి కూడా ఉంది సో ఆయనకి చుట్టూ చక్కటి గ్లాస్ డోర్స్ కూడా ఎందుకంటే పార్కింగ్ కాబట్టి చక్కగా ఆయనకి పెద్ద స్థానం వేశారు అలాగే వాచ్మెన్ రూము ఇది లిఫ్టు అలాగే ఇది పార్కింగ్ లాట్స్ సో స్టేర్ కేస్ ఇది అనమాట రైట్ సైడ్లో అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ వాచ్మెన్ ఫెసిలిటీ సో ఆల్ అమ్యూనిటీస్ ఎలాగో కామన్గా ఉంటాయి సో ఇది జనరల్గా ఏంటంటే ఇంత ప్రైమ్ లొకేషన్లో యాక్చువల్గా ఇక్కడ గజం వచ్చి లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేలు ఉందండి ఇక్కడ ప్రైసు కొందామన్నాడు అక్కడ ల్యాండ్స్ లేవు ఆ రేట్కి లక్ష్మణార్ పెట్టిన రెండు లక్షలు పెట్టిన ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం లేదు యాక్చువల్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో సో ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇది నలభై ఆరు గజాలు రాస్తున్నారండి వాస్తవానికి ఇది యాక్చువల్గా అరవై లక్షలు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అంటే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాల్యూనే ఉంది సో ఇది ప్రాపర్టీ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు ఫైనల్గా రావచ్చు అండి ఇది చెప్పడానికైతే అరవై లక్షలు చెప్తున్నారు ఇదివరకు అరవై ఐదు చెప్పి అడిగినా ఇవ్వలే ఇవ్వలేదు యాక్చువల్గా సో ఇప్పుడు ఫైనల్గా యాభై ఐదు లక్షలు అనేది ఇది ఫ్లాట్కి వీలవుతుంది ఫైనల్గా చెప్తున్నారు అలాగే ఇది ఫ్లాట్ నెంబర్ త్రీ జీరో వన్ జీరో ఇది స్టేర్ కేసు అలాగే లిఫ్ట్ కూడా ఇటు పక్కన ఉంది సో ఇది మెయిన్ డోర్ అనమాట ఇది మెయిన్ డోర్ ఇది ఎంట్రన్స్ సో ఇది లివింగ్ హాలు సో లివింగ్ హాలు ఇది టీవీ ప్యానల్ ఏరియా సో ఇది చక్కటి హాల్ అనమాట ఇది టూ థౌజండ్ టెన్లో కన్స్ట్రక్షన్ జరిగి టూ థౌజండ్ లెవెన్లో ఆక్యుపై అయిన అయిందండి ఈ ఫ్లాటు సో అంటే దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ కన్స అంటే ఓల్డ్ అనమాట సో ఈ ఫ్లా అయినా కానీ కొత్త ఫ్లాట్ లాగా ఉంది చక్కటి మెయింటెనెన్స్ ఉంది సో అలాగే ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండటమే కాకుండా చక్కటి ఎన్విరాన్మెంట్లో మంచి వెంటిలేషను అలాగే మాస్టర్ బెడ్రూముకి అటాచ్డ్ బాత్రూము అలాగే చిల్డ్రన్ బెడ్రూము కామన్ బాత్రూము కిచెను డైనింగ్ సపరేటు ఇటు డైనింగ్కి ఒక బాల్కనీ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒక బాల్కనీ ఉంది మీ ప్రాపర్టీస్ ఏదైనా సరే అమ్మాలంటే అలాగే మీ మీ కంపెనీ ఏదైనా బ్రాండ్ కానీ మీ ప్రోడక్ట్ కానీ ప్రమోట్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము ప్రమోట్ చేసి ఇలాగే తేలిగ్గా సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసం ఈ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరింత సమాచారం ఎలా అమ్మాలి ఎలా యాడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మేము తెలియజేయడం జరుగుతుంది ఇది కిచెను పైన ఉన్న పైన ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేసు అలాగే వుడ్ వర్క్ ఈ గ్రాసరీస్ పెట్టుకోవడానికి కావాల్సిన స్టోరేజ్ అనమాట కిచెన్లోంచి మళ్ళీ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది డైనింగ్ డైనింగ్ ఏరియా అలాగే ఎదురుగా ఎదురుగా ఉన్నది మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో అది కూడా చూద్దాం ఒకసారి ఇది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ వేసుకున్నా కూడా చాలా స్పేసియస్గా ఉంది యాక్చువల్గా ఇది ప్లింత్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల ఎనిమిది అండి అంటే లోపల లోపల ఉన్న ఏరియా తొమ్మిది వందల ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ కార్ పార్కింగ్ కలిపితే రెండు వందల యాభై అంటే పదకొండు వందల యాభై ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుందండి దీంట్లో దీనికి సంబంధించిన ఇంకా సమాచారం తెలుసుకోవాలంటే మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబరే ఇచ్చాను కాబట్టి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ అటాచ్డ్గా ఉన్న బాత్రూమ్ ఇది దీంట్లో గే గేజరు అలాగే మన వెస్ట్రన్ కమౌడు అలాగే అన్నీ గే గేజర్ ప్రొ ప్రొవిజను అలాగే అన్ని అన్నీ ఉన్నాయి అన్నమాట వాష్ బేసిన్ వాల్ మిక్సరు షవరు అన్నీ ఉన్నాయి సో సో ఇంకా దీ ప్రైసింగ్ కానీ లేదా ఇంకా దీనికి సంబంధించిన నేనే వీడియోలో నేను చెప్పని విషయాలు ఇంకేదైనా తెలుసుకోవాలన్నా బార్గెయిన్ చేసుకుని ఈ ఫ్లాట్ని మీరు సొంతం చేసుకోవాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు మరింత సమాచారం తెలియజేయగలుగుతారు అలాగే నె ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు ఇది కామన్ బాత్రూమ్ అనమాట కామన్ బాత్రూంలో కూడా షవరు షవర్ అన్ని అన్ని ఇది ఇండియన్ స్టైలు వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి వాల్ మిక్సరు సో అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం సో అందుకన్నా ముందు డైనింగ్ నుంచి యాక్చువల్గా డైనింగ్ నుంచి ఇటు ఒక బాల్కనీ కనెక్టివిటీ ఉంది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇంత ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్స్ చాలామంది అడుగుతున్నారండి అందుకని నేను ఇది మీ ఇది మీకు ప్రమోట్ చేస్తున్నాను ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి తక్కువ టైంలో అయిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు క్విక్గా రెస్పాండ్ అయితే తప్ప ఇది మనకి ఫ్లాటు అందుబాటులో ఉండదని నేను అనుకుంటున్నాను అలాగే ఇది మా మా చిల్డ్రన్ బెడ్రూమ్కి బయటకు ఉన్న బాల్కనీ అనమాట ఈ బా యాక్చువల్గా ఈ బాల్కనీ నుంచి మొగ్లాజ్పురం కొండ మీద ఉన్న అమ్మవారు కూడా డైలీ డైలీ మనం తూర్పు వైపు ఉంది కాబట్టి ఇది ఇది ఈస్ట్ సైడ్ ఉన్న బాల్కనీ కాబట్టి మనం ఇలా అమ్మవారి టెంపుల్ కానీ కనిపిస్తుంది చూడండి మనం ఇప్పుడు జూమ్ చూసింది అమ్మవారి టెంపుల్ డైలీ మార్నింగ్ ఇలా వచ్చి ఒకసారి నమస్కారం చేసుకోవడానికి కూడా మంచి వ్యూ ఉందన్నమాట యాక్చువల్గా ఇది మఘలరాజ్పురం చుట్టుపక్కల ఉన్న ఏరియా ఇదంతా ఓకే ఫ్రెండ్స్ మీకు దీనికి సంబంధించిన ఏ ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను చెప్పిన దాంట్లో ఇంకా కాకుండా ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ డైరెక్ట్గా ఈ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే శ్రీనివాస్ గారు ఉంటారు ఆ నంబర్కి మీకు మరింత సమాచారం తెలియజేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నేను మనందరం సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సౌకర్యవంతంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్ నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్